హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను అతి ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా ఇవాళ ఆగస్టు నైన్టీన్త్ అండి ప్రతి సంవత్సరము ఆగస్ట్ నైన్టీన్త్ను మనము మానవతా దినోత్సవంగా జరుపుకుంటాం అందుకే ఈ సందర్భంగా మీతో ఆ విషయాలన్నీ పంచుకుందామని వచ్చాను అదేనండి మానవత్వమే మహాబలం కాదంటారా అన్నిటికంటే మించినది మానవత్వమే సృష్టిలో ప్రేమ దయ కరుణ లాంటి విలక్షణమైన గుణాలున్న ఏకైక జీవి మనిషి ఇతర జీవులతో పోలిస్తే ఆపదలో ఉన్న సాటి వారికి ఆపన్న హస్తం అందించే గొప్ప మనసు మనిషికి మాత్రమే ఉంటుంది అందుకే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే మదర్ తెసా స్ఫూర్తి లోకానికి ఆదర్శవంతమైనది ఐక్యరాజ్య సమితి రెండు వేల తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది నుంచి ప్రపంచ మానవతా దినోత్సవానికి శ్రీకారం చుట్టింది రెండు వేల మూడు ఆగస్టు నైన్టీన్త్న ఇరాక్లోని ఐరాస ప్రధాన కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో సమితి మానవ హక్కుల హై కమిషనర్ సెర్గియో వియేరా డిమెల్లో మరో ఇరవై ఒక్క మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు డిమెల్లో మూడున్నర దశాబ్దాలుగా ఐరాసా మానవతా సహాయ కార్యక్రమాల్లో అంకిత భావంతో పనిచేశారు ఈ సంఘటన స్మృత్యార్థం ప్రపంచవ్యాప్తంగా ఏటా మానవతా దినోత్సవాన్ని ఆగస్టు నైన్టీన్త్న నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రకృతి విపత్తులు యుద్ధాలు అంటువ్యాధుల వంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో సేవలందించిన వారిని స్మరించుకుంటారు సంక్షోభంలో ఉన్న ప్రజలకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనను ప్రచారం చేస్తారు ఈ సంవత్సరం కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా మానవతా కార్యకలాపాలకు అతిపెద్ద సవాలుగా నిలిచిన తరుణంలో ప్రభుత్వం పౌర సమాజం స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సేవలను స్మరించుకునేందుకు నేటి మానవతా దినోత్సవం వేదిక కానుంది ప్రస్తుత ఆధునిక యుగంలో మానవత్వం క్రమంగా కనుమరుగైపోతోంది సాటి మనిషిని ఆదరించే సంస్కృతి కొరవడింది బాధ్యతలను విస్మరించే మనుషుల సంఖ్య పెరుగుతోంది మనుషుల మధ్య ఈ దూరం మానవతా విలువలను తుంచెస్తోంది ముఖ్యంగా వైరస్ ఉందనే అనుమానంతో సాటి మనిషికి సహాయం నిరాకరించడం కుటుంబాలను ఇంటి నుంచి గంటివేయడం గ్రామస్తులు బాధిత కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించడం దహన సంస్కారాలకు సైతం నిరాకరించడం లాంటి ఉదంతాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో పాలు పంచుకుంటున్న ఆరోగ్య సిబ్బంది సేవలు లాక్డౌన్ సమయంలో ఆదాయం కోల్పోయిన వలస కూలీలు సాధారణ ప్రజల అవసరాలను తీర్చిన పలు స్వచ్ఛంద సంస్థలు మానవతావాదుల దాతృత్వ కార్యక్రమాలు మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తాయి విపత్తు సమయంలో సమస్యల్లో ఉన్నవారికి నేనున్నానంటూ కొందరు ప్రముఖులు అండగా నిలవడము సమాజంలో మానవత్వం కలిగి ఉన్న మనుషులు ఇంకా అక్కడ అక్కడ ఉన్నారని రుజువు చేస్తోంది ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్తుల మూల కారణాలను పరిష్కరించి మానవతా చర్యలకు పూనుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఐరాస హెచ్చరిస్తోంది పిల్లలు ఇంట్లోంచి వెళ్లగొట్టడంతో బస్టాండులో తలదాచుకున్న వృద్ధురాలు అలాగే ఒక పెద్ద ఆయన ఉన్నట్టుండి రోడ్డు మీద పడిపోయాడు అయ్యో ఏమైంది అంటూ చుట్టుపక్కల ఉన్న ఆ నలుగురు అతనికి దగ్గరికి రాలేదు అతనికి కరోనా ఎక్కడ వచ్చిందో అని భయం మానవత్వాన్ని పరిహసించే అనేక అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అలాంటి విషాద నేపథ్యంలోనూ కొన్ని దీపాలు ఉజ్వలమైన కాంతితో మెరుస్తుంటాయి మానవత్వం బతికే ఉంది అని నిరూపిస్తుంటాయి నేటి తరానికి మంచి మార్గం చూపుతాయి వందల మంది ఉన్న వ్యవస్థ కావచ్చు ఒక్కరే కావచ్చు మానవత్వాన్ని బతికించడానికి మానవత్వమే మహాబలమని నిరూపించటానికి అలాంటి కొంతమంది వ్యక్తులను ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను ఇతని పేరు ఘోష్ ఇతను పోర్చుగల్లో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు నేను నా ఉద్యోగం అనే పరిధికి మాత్రమే పరిమితమై ఉంటే రాబిన్ హుడ్ ఆర్మీ పుట్టేది కాదు పోర్చుగల్లో రీ ఫుడ్ అనే స్వచ్ఛంద సంస్థ పనితీరు నీల్కు బాగా నచ్చింది రెస్టారెంట్లలో మిగిలిన ఆహారాన్ని ఆకలితో ఉన్న పేదలకు పంచుతుంది రీ ఫుడ్ ఆ సంస్థ వ్యవస్థాపకుడితో కొన్ని రోజులు గడిపి చాలా విషయాలు నేర్చుకున్నాడు నీల్ కొన్ని నెలల తరువాత ఇండియాకు వచ్చిన నీల్ఘోష్ తన మనసులో ఉన్న కోరికను స్నేహితుడు ఆనంద్ సిన్హాకు చెప్పాడు అతను కూడా ఆనందంగా సై అన్నాడు అలా రీఫుడ్ స్ఫూర్తితో మొదలయ్యిందే హుడ్ ఆర్మీ స్టూడెంట్స్ యంగ్ ప్రొఫెషనల్స్ తమ ఖాళీ సమయాన్ని ఆర్ఏహెచ్ పూర్తిగా వినియోగించడం ప్రారంభించారు సభ్యులు తమను తాము రాబిన్స్గా చెప్పుకుంటారు సర్వ్ ది హంగ్రిడ్ సిటిజన్ నినాదంతో మొదలైన జీరో ఫండ్ ఆర్గనైజేషన్ ఆర్హెచ్ఏ ఎన్నో రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ విస్తరించింది చలికాలంలో దుప్పట్లు పంచుతోంది గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్న గ్రామస్తుల నీటి ఎద్దడిని తీరుస్తుంది వృద్ధులు రైతులకు అండగా నిలబడుతుంది స్థూలంగా చెప్పాలంటే యువత సంకల్ప బలానికి నిలువెత్తు సంతకం ఈ సైన్యం మరో ఆణిముచ్చాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ అమ్మాయి పేరు చాందిని గ్రోవర్ తన విషయం ఏంటో తెలుసుకుందామా వేగంగా వస్తున్న కారు కుక్కపిల్లను ఢీకొట్టడంతో ఆ మోగజీవి అక్కడికక్కడే మరణించింది కళ్ళ ముందే తన ప్రియమైన పప్పి చనిపోవడంతో చాందిని విషాదంలో మునిగిపోయింది అయితే ఆ విషాదాన్నే పాజిటివ్ ఎనర్జీగా మార్చుకొని తల్లిదండ్రుల సహాయంతో వీధి కుక్కల కోసం కైండ్నెస్ ద యూనివర్సల్ లాంగ్వేజ్ ఆఫ్ లవ్ అనే షెల్టర్ హోమ్ను నిర్మించింది భోపాల్కు చెందిన పద్నాలుగు సంవత్సరాల చాందిని గ్రోవర్ ప్రతి జంతువును దయా ప్రేమతో చూసుకునే ప్రపంచం కోసం కళ కంటున్నాను అది కలగానే మిగిలిపోకూడదనుకుంటే మన వంతు ప్రయత్నం చేయాలి జంతువులు ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నాయో అర్థమయ్యేలా చెప్తే సహాయపడని వారు ఎవరు మార్పు తెచ్చే శక్తి యువతకు ఉంటుంది అనే మాట చాందినీది ఈ ఫోటోలోని కుర్రాడు హర్ష తాలి అండ్ పరాటాస్ అనే టిఫిన్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు ముంబైలోని వానలు ముంచెత్తుతుంటే జనజీవనం అస్తవ్యస్తమయ్యింది ఈ క్లిష్ట పరిస్థితుల్లో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం రోడ్ల మీద పడిన చెట్లను తొలగించటం నిరాశ్రయులకు నీటి బాటిళ్ళు ఆహార పొట్లను అందించటం వరకు అనేక బాధ్యతలను భుజాన వేసుకుంది యువత పక్కాగా కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే మరోవైపు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి యువ బృందాలు ముంబైలో హర్ష తాలి అండ్ పరాటాస్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న ఇరవై సంవత్సరాల హర్ష తన తల్లితో కలిసి నీడలేని నా అనేవారు లేని అనేక మంది పేదల కడుపు నింపుతున్నాడు ఇంతకంటే ఆదర్శప్రాయుడు ఎవరుంటారు చెప్పండి సహాయం చేయటానికి మన దగ్గర లక్షలు కోట్లు అవసరం లేదు సహాయం చేయాలి అనుకుంటే ఆలోచన కావాలి తాను నిర్వహిస్తున్న అతి చిన్న టిఫిన్ సెంటర్లో ఉన్న పదార్థాలనే ఆకలితో అలమటించే వారికి తన తల్లితో సహా వెళ్ళి వారికి సహాయం చేయడానికి మించిన ఆలోచన ఇంకేదైనా ఉందా ఇంకో ఇద్దరు వ్యక్తులను పరిచయం చేసి ముగిస్తాను అందులో మొదటి వ్యక్తిని చూడండి ఇతని పేరు మిజావో ఫ్రమ్ మణిపూర్ భారీ జీతం ఏసీ ఆఫీసులో ఉద్యోగాన్ని కాదనుకొని తన వారి కోసం సైకుల్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు మణిపూర్కు చెందిన మిజావో కాలికి బలపం కట్టుకుని ఊరువాడ తిరుగుతూ వారి కష్టాల్లో పాలు పంచుకున్నాడు ప్రతి ఊళ్ళో బుక్ బ్యాంకులను ప్రారంభించాడు పిల్లలలో చదువుకునే ఆసక్తిని పెంపొందిస్తున్నాడు చదువుతో తలరాతను మార్చుకోవచ్చు మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు అంటూ కెరీర్ గైడెన్స్ వర్క్షాపులు కూడా నిర్వహిస్తున్నాడు రకరకాల సక్సెస్ స్టోరీలు వినిపించి తమ లక్ష్యం వైపు విద్యార్థులు పయనించేలా కృషి చేస్తున్నాడు గంటు పెన్ అనే కార్యక్రమం ద్వారా వందలాది మంది యువకులు సాయుధ బాట పట్టకుండా చేశాడు మిజావో క్రిషిని రాష్ట్రపతి తన రిపబ్లిక్ డే ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా ఇక ఈ కుర్రాడిని చూడండి సిరియాలో యూనిసెఫ్ సపోర్టెడ్ యూత్ సెంటర్లో కుట్టు మిషన్లో శిక్షణ తీసుకున్న యువతి యువకులు గ్లోబల్ స్టాండర్డ్స్తో మాస్కులు తయారు చేసి పేదవాళ్లకు పంచుతున్నారు మేము చేసేది చిన్న సహాయమే కావచ్చు కానీ బాగా తృప్తిని ఇచ్చే పని అంటున్నాడు పద్దెనిమిది సంవత్సరాల అహమ్మద్ జోర్డాన్లోని సిరియా శరణార్థుల పిల్లల కోసం ఫ్యామిలీ సూపర్ ప్రోగ్రాం లాంటి మంచి కార్యక్రమాలను రూపొందిస్తున్నారు అక్కడి యువకులు ఈ హోమ్ బేస్డ్ యాక్టివిటీల ద్వారా పిల్లల్లో భయాన్ని పోగొట్టడం వారి భావాలను స్పష్టంగా అర్థం చేసుకోవటం సృజనను మెరుగుపెట్టుకోవడానికి వీలవుతుంది కెన్యాలో కరోనా కట్టడి చేయడంలో యువ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి హ్యాండ్ వాషస్ పంపిణీ చేయడం టెంపరేచర్ చెక్ చేయడం హై టెంపరేచర్ ఉన్నవారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం ప్రభుత్వం ప్రారంభించిన హ్యాండ్ వాషింగ్ స్టేషన్లను సమర్థవంతంగా నిర్వహించడం కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం ఇంతవరకు మనం చెప్పుకున్నది సముద్రంలోని ఒక చుక్క గురించి మాత్రమే ఇంకా ఎందరో ఎందరెందరో వందలాది మంది ఉన్న సంస్థ కావచ్చు ఒక్కడే వంద మంది సేవ చేస్తున్న వ్యక్తి కావచ్చు ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా అటువంటి వారందరికీ వందనాలు చెబుదాము ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి విషయాలను వినడానికి నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్